సో హాయ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో మార్నింగ్ పెట్టిన జాబ్ నోటిఫికేషన్ అందరూ చెక్ చేశారా? ఒకవేళ చెక్ చేయకపోతే ఒకసారి అయితే చూసి దానికి అయితే అప్లై అయితే చేసుకోండి అనమాట. సో అప్లై చేసుకోవడానికి కాదు, సో దానికోసం ప్రిపేర్ అవ్వడం కూడా స్టార్ట్ చేయండి. దాన్ని బట్టి రెజ్యూమ్ చేంజ్ చేయడం స్టార్ట్ చేయండి. బ్రదర్, మీరు అందరూ కూడా ఒక డాక్యుమెంట్ అనేది మీరు మ్యాండేటరీగా పెట్టించుకోవాలి. ప్రతిరోజు కూడా అంటే ఒకటి ఫిక్స్డ్గా అయితే ఒకటి పెట్టుకోండి. సో ఇంపార్టెంట్ కేసెస్ లో ఎప్పుడైనా ప్రింట్అవుట్ తీయాల్సిన టైంలో దాన్ని అయితే యూజ్ చేసుకోండి. మిగతా టైంలో ఒక డాక్యుమెంట్ ఆల్రెడీ ఓపెన్ చేసి ఉంచుకుని మనం ఏదైతే ఇక్కడ టెక్నాలజీస్ కీవర్డ్స్ చెప్తూ ఉంటానో అవన్నీ అందులో యాడ్ చేసేసి మీరైతే అప్లై చేసుకోండి అనమాట. సో చాలా మంది చేసే మిస్టేక్ అది. సో దాని గురించి నేను ఇంకా క్లియర్ కట్ గా ఒక వీడియోలో అయితే చెప్పబోతున్నాను డెడికేటెడ్ గా. సో ఆ వీడియోని అయితే మీ అందరికీ కూడా పబ్లిష్ అయితే చేస్తాను. సో చూద్దాం ఎంతమంది దానికి లైక్ చేస్తారు, ఎంతమంది ఓట్ చేస్తారో. సో మీ అందరికి కూడా అది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ రోజు నోటిఫికేషన్ విషయానికి వచ్చినప్పటికీ కేఎల్ఏ ఆఫ్ క్యాంపస్ నుంచి అయితే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద మనకి ఫుల్ టైమ్ రోల్లో మనకైతే హైరింగ్ అనేది జరుగుతుంది. సో హైరింగ్ అనేది జరుగుతుంది కదా, ఇది కేఎల్ఏ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ నుంచి అయితే వచ్చిందనమాట. సో ఇది లొకేషన్ ఎక్కడ ఉంది అంటే చెన్నై లొకేషన్ ఉంది కాబట్టి. సో ఓకేనా, మనం అయితే మాక్సిమం అయితే దీనికి అయితే అప్లై చేయడానికి మీ అందరూ కూడా రెడీ అవ్వండి. సో ఎవరు అప్లై చేయొచ్చు అంటే ఎనీ గ్రాడ్యుయేషన్ వాళ్ళు అయితే చేయొచ్చు, ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా చేయొచ్చు అనమాట. డిగ్రీ వాళ్ళు చేయొచ్చు, గ్రాడ్యుయేషన్ వాళ్ళు చేయొచ్చు. మనకి 2017 నుంచి అనేది వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2017 నుంచి 22 వరకు ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయి ఉన్నారో మీరు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సాలరీ విషయానికి వచ్చినప్పటికీ దీంట్లో నేను ఎక్స్పెక్ట్ చేసేది 4.5 ఎల్పీఐ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చెన్నై లొకేషన్లో 4.5 అనేది యాజ్ ఎ ఫ్రెషర్ కంటే ఎక్కువే చెన్నై లొకేషన్లో. బట్ బెంగళూరు హైదరాబాద్లో అంటే ఇప్పుడంటే 5.5-6 వరకు ఇస్తున్నారు కానీ సో చెన్నై లొకేషన్ లో 4.5 అయితే ఆఫర్ అయితే చేస్తున్నారు అనమాట. అసలు నోటిఫికేషన్ ఏంటి, ఎలా ఉంటుంది అనే విషయాల కోసం ఈ పర్టికులర్ వీడియోలో అయితే మాట్లాడుతున్నాను. సో ఇప్పుడైతే నోటిఫికేషన్ లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, కేఎల్ఏ ఆఫ్ క్యాంపస్ హైరింగ్ అనేది జరుగుతుంది అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద. ఓకే, ఎసెన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్లయితే పెర్ఫామ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ సాఫ్ట్వేర్ డిజైన్ డెవలప్మెంట్ అండ్ టెస్ట్ యూనిట్ టెస్టింగ్ అనమాట. మనం అయితే టెస్టింగ్స్ అనేవి చేస్తుంటాం, కేటీలో ఇస్తూ ఉంటారు అనమాట. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ కింద మనకి ఎవరైతే సీనియర్ ఫ్యాకల్టీ ఉంటారో వాళ్ళు మనకి హైరింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. సో హ్యాండిల్ సాఫ్ట్వేర్ సస్టెన్స్ యాక్టివిటీస్ అనమాట. ఓకే, మనకి ఎనీ డిగ్రీ వాళ్ళు అయితే ఇందులో జాయిన్ అవ్వచ్చు. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానిక్, ఏరోస్పేస్ ఇంజనీర్స్ అండ్ డిసిప్లిన్స్ అనమాట. ఓకే, ఎనీ డిగ్రీ అండ్ కంప్యూటర్ సైన్స్, మీకు కంప్యూటర్ సైన్స్ అనేది వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా మీకు ఏదైనా సబ్జెక్ట్లో ఉంటే మీరు అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ ఇన్ ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్, దట్ ఈస్ సి ఆర్ సి ప్లస్ ప్లస్ అనమాట. ఓకే, మస్ట్ బి ఏబుల్ టు వర్క్ ఇన్ హార్డ్వేర్ సిస్టమ్స్ అప్లికేషన్ గ్రూప్ టు అండర్స్టాండ్ సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అండ్ మ్యాప్ దెమ్ టు సాఫ్ట్వేర్ డిజైన్. సో మీరు ఏ లాంగ్వేజ్లో నేర్చుకున్నా పర్లేదు, వాటిని సాఫ్ట్వేర్ డిజైన్స్కి మ్యాపింగ్ అనేది చేస్తూ ఉండాలి. ఓకేనా, సో ఇక్కడ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ప్రాసెస్ ఎక్సలెంట్, ఎనలిటికల్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ కూడా వచ్చిండాలన్నమాట. అంటే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ వచ్చిండాలి, మోటివేషన్ ఉండాలి, ఆర్గనైజర్గా ఉండాలి. సో ఇవన్నీ కనుక మీకు వచ్చినట్లయితే ఈ పర్టికులర్ జాబ్కి అయితే మీరు కూడా ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. ఫర్ మోర్ డీటెయిల్స్ ఇక్కడైతే క్లిక్ హియర్ అయితే ఉంది కదా, సో ఇక్కడైతే క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకి మై వర్క్ డే జాబ్ .com లోకి అయితే మనల్ని అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మనం అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే చూసారు కదా, ఇదంతా కూడా చూసి ఇక్కడైతే అప్లై అయితే ఉంది కదా, అప్లై అనే దాని మీద చేస్తున్నాను. అప్లై మాన్యువల్లీ అనే దాని మీద క్లిక్ చేస్తాను అనమాట. ఓకేనా, ప్రతిసారి మనం అప్లై మాన్యువల్లీ మనం చేసుకుంటే మనకి అప్ టు డేట్ అనేది మన రిజ్యూమ్ వాళ్ళకి అయితే సెండ్ అవుతుంది. సో బిఫోర్ దట్ మనకి మై వర్క్ డే అనే ఒక ఉంది కదా, సో దాంట్లో సైన్ ఇన్ పాస్వర్డ్ ఇచ్చి క్రియేట్ అయిపోతుంది. సో దాని తర్వాత మనం లోపలికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్ అయితే ఫిల్ చేస్తాం, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ప్రతిదీ కూడా దాంట్లో మెన్షన్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని మనం వాటిలో చెప్పిన తర్వాత సో మనకి సబ్మిట్ ఆప్షన్ అయితే వస్తుంది. హ్యాపీగా ఇందులో అయితే సబ్మిట్ చేసినట్టు అయితే అవుతుంది అనమాట. ఓకేనా, సో మీరు ఎన్ని నోటిఫికేషన్లు పెట్టినా నోటిఫికేషన్లో సెలెక్ట్ అవ్వలేదని, రిజ్యూమ్ సెలెక్ట్ అవ్వట్లేదని బాధపడుతున్నారా? సో మీ అందరి కోసం మంచి వీడియోని అయితే ఈవినింగ్ 6 o'clock అయితే నేను రిలీజ్ చేయబోతున్నాను. సో మీరు అందరూ కూడా చూసి దాన్ని అయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఎవరైతే ఫ్రెండ్స్ అయితే జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా షేర్ అయితే చేయండి. సో ఇటువంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.